ఆ కుక్క కూడా స్టిక్కర్ ని లాగేసే పరిస్థితి వచ్చిందంటే జగన్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకో ప్రజల మీద ఏ నాయకుడైనా సరే నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా గౌరవం ఇచ్చారు 10 సంవత్సరాల ఆపోజిషన్ లీడర్ గా ఉన్నాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చరిత్రలో గుర్తుండే పనులు చేశాను ఒకవేళ ప్రజలు మర్చిపోవచ్చు కానీ నా మనస్సాక్షి ఉంది అదే నాకు తృప్తి అదే నాకు ఆనందం హైదరాబాద్ లో ఒక ఎయిర్‌పోర్ట్ చూస్తే నా పేరు చెప్పకపోవచ్చు ఒక ఔటర్ రింగ్ రోడ్డు పోతే కొంతమంది మర్చిపోవచ్చు ఒక సైబరాబాద్ పోతే కొంతమందికి గుర్తుండకపోవచ్చు ఒక బయోటెక్నాలజీ జినామ్ వ్యాలీకి పోతే ఆ రోజు చేసిన ఫౌండేషన్ చూస్తే తప్ప ఇప్పుడు మర్చిపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ ఉంటుంది అడుగడుగున హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన పని తప్ప ఇంకోటి కాదు ఇంకొక పక్కన నిన్ననే మీరు చూస్తే అమెరికా ఒకప్పుడు అగ్రదేశం మనం అనుకునేవాళ్ళం అమెరికాకి పోయేస్తే చాలు అనుకునేవాళ్ళం ఈరోజు మన తెలుగు వాళ్ళు అమెరికాలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు రాము కూడా అక్కడి నుంచే వచ్చాడు నిన్న వరకు పనిచేసి నేను తెలుగు జాతికి ఒక ఆయుధం ఇచ్చా అదే ఐటీ ఆ ఆయుధాన్ని చేతన పెట్టుకుని ప్రపంచ దేశాలకు పోయి ఆ దేశంలో ఉండే వారి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించారంటే అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆయుధం యొక్క శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్న చూస్తే భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి కానీ అమెరికాలో టాప్ 20 భాషల్లో లాంగ్వేజెస్ లో తెలుగు ఉంది ఇంగ్లీష్ తర్వాత భారతదేశంలో ఉండే అన్ని భాషల కంటే తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో ఎక్కువ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఏం తమ్ముళ్ళు తృప్తి ఉండదా అని అడుగుతున్నా అది ఒక నాయకుడు సాధించే విజయం రాష్ట్రం విభజన జరిగింది విభజన జరిగితే నేను ఆశపడ్డా హైదరాబాద్ నిర్మాణం చేశాను రెండు రాష్ట్రాలు విడిపోయినాయి హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది మళ్ళీ అలాంటి నగరాన్ని ఒకదాని కట్టి హైదరాబాద్ తో సమానంగా అవసరమైతే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని నిర్మాణం చేయాలని అమరావతికి శ్రీకారం చుట్టారు పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు ఆయన కావాలి ఓడించడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు హరీష్ రావు అంతా కూడా ఉంది బండి సంజయ్ గారు డిసిపికి బండి సంజయ్ గారు పాత్ర హీరో బండి సంజయ్ గారు ఆయన పాత్ర లేదు ఆయన పాత్ర నేను చెప్తున్నా రికార్డ్ ఇచ్చున్నా పార్లమెంట్ ఏరియాలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయని కూడా ఆయన తెలియదు ఇప్పుడు తిరుగుతా కదా పక్కించుకో తిరుగుతున్నాడు ఇక్కడ